ప్రార్థన అవసరత తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన వాళ్ళ ఎగ్జామ్స్ కు ముందుకు వెళ్ళేటప్పుడు ప్రార్థన కోసం అడిగినప్పుడు ప్రార్థన చేస్తే ఆ బ్యాచ్ అంతా పాస్ అయ్యారు. బిఎస్సి నర్సింగ్ చెప్పండి, కొడుతున్నారు చెప్పండి రజిత మాటల్లోనే. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను నిమ్స్ హాస్పిటల్లో బిఎస్సి నర్సింగ్ 4th year చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ 2nd year పాస్ అయ్యాము. అలాగే ఇంకా 3rd year అంటే చాలా కష్టం అనమాట. 3rd year సబ్జెక్ట్స్ కానీ అవి చెప్పే మేడమ్స్ కానీ చాలా స్ట్రిక్ట్ అనమాట. మాకు భయం వేసి పాస్టర్ గారు మెసేజ్ పెట్టామన్నమాట, ఇలా రిజల్ట్ బ్రదర్ మేము ఎగ్జామ్స్ రాసాం, మేమందరం ఇలా పాస్ అవ్వాలని మేము అందరం కలిసి ఎస్ఎంఎస్ పెట్టాం అనమాట బ్రదర్కి. అది కాకుండా ఇంకా మేము రూమ్మేట్స్ అంతా కలిసి మన చర్చ్ గురించి సంఘం గురించి పాస్టర్ గురించి ప్రేయర్ చేస్తామన్నమాట ఎవ్రీ ఫ్రైడే. మేము ఆ వీక్ ఫ్రైడే మేము ఇలా పాస్టర్ గురించి ప్రేయర్ చేసుకున్నాము. మండే రిజల్ట్స్ వచ్చేసింది. మేమే కాకుండా మాతో పాటు అందరూ పాస్ అయ్యారు. అందుకు దేవుని నామాన్ని కొందరు చెల్లిస్తున్నాం. నిమ్స్ కిమ్స్ గ్యాస్ట్రాంట్రాలజీ పిల్లలు నర్సెస్ అందరూ మన గుడికి వస్తారు. దేవుడు 3 గంటల ప్రార్థన పిల్లలు వీళ్ళు కూడా 3 o'clock లేచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. మన గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 3 గంటలు లేచి ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. ఆ ప్రార్థన అనుభవం ద్వారా దేవుడు వాళ్ళనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా పాస్ చేశాడు. మీరు ఆశీర్వదించబడితే మీ పక్కోళ్ళు కూడా ఆశీర్వదించబడతారన్నది నెరవేరిందా? మీరు ఆశీర్వాదం పొందుకుంటే మీ పక్కోళ్ళు కూడా ఆశీర్వాదం పొందుకుంటారని చెప్పానా? ఫస్టే ఇదిగో ఇక్కడ దేవుడు సాక్షి రూపకంగా ఇచ్చాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వస్థతా గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థతా గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షనల్ మహావిరాస్ మండల్ దగ్గర మాసప్ ట్యాంక్ రోడ్ ఏసీ గార్డ్స్ బస్ స్టాప్ లక్డికాపూల్ హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపతి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో స్వస్థత గుడారం సంఘంలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి గణపరచడానికి మహిమపరచడానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ యేసయ్య ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వస్థత గుడారం టీవీ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బిడ్డలు ఆశీర్వాదం పొందుకుంటున్నామని చెప్పి తెలియజేసినప్పుడు నేనెంతో సంతోషపడుతూ ఉన్నాను. మీ కొరకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆ సమయంలో కాల్ చేస్తే మీ కాల్ తీసుకొని మీ కొరకు ప్రార్థించడానికి ఒక్క రోజులో 6 గంటల సమయం ప్రార్థనా సమయంగా ప్రకటించి మీ కొరకు సిద్ధంగా ఉన్నాం. మాకు ఫోన్ లైన్ దొరకడం లేదని చాలామంది సాకులు చెప్తున్నారు. దయచేసి నిజంగా మీరు నాతో మాట్లాడాలని మీకు ఆశ ఉంటే నేను మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకుంటే, ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటే ఒక SMS పంపించండి లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి. అది చూసిన ప్రతి ఒక్కరికి నేను కాల్ చేస్తున్నాను. ఎందుకు మెసేజ్ పంపించమంటున్నాను అంటే, కాల్ చేస్తారు, తిరిగి కాల్ బ్యాక్ చేస్తే నువ్వెవరో అంటారు. అందుకోసం మెసేజ్ పంపిస్తే మీ మిస్డ్ కాల్స్ చూసి నేను కాల్ బ్యాక్ చేస్తా. ఎందుకు చేస్తానంటే వాళ్ళు ఏ బాధలో ఉండారో ఏ వేదనలో ఉండారో సరదాగా ఫోన్ చేశారని మాత్రం నేను అనుకోను. అందుకోసం అని మిస్ కాల్ పడ్డ ఒక గంట లేట్ అయినా లేదంటే ఏదో ఒక సమయంలో ఆ కాల్కి నేను కాల్ బ్యాక్ చేస్తా, తిరిగి కాల్ చేస్తా. చేసినప్పుడు తెక్క క్వశ్చన్లకు సమాధానం చెప్పడానికి నాకు టైం లేదు. అర్థమైంది కదా మీకు? నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు అడిగే తెక్క క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పలేను. నువ్వెవరో, నువ్వు ఎందుకు కాల్ చేసావు, ఇవన్నీ చెప్పలేను. మెసేజ్ పంపించారంటే గుర్తుంటుంది మైండ్లో, ఓహో నేను ప్రార్థన అవసరత పంపించాను. మెసేజ్ పంపించింది మీ ఫోన్లో ఉంటుంది, వచ్చింది నా ఫోన్లోనూ ఉంటుంది. దానికి నేను చదువుకొని నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి నేను మాట్లాడతా. మెసేజ్ పంపించిన వాళ్ళతో మాత్రమే నేను మాట్లాడతా, ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడను, ఇంక నేను చేసేదేమీ లేదు. మరి నా ట్రబుల్ నాకుంది కనుక మీరేం బాధపడద్దు. నాకు మెసేజ్ రాదు కదా అని సాకులు చెప్పద్దు. 10వ తరగతి చదువుకున్న ప్రతి పిల్లడు, ఎల్కేజీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తే ఆడుకుంటున్నారు. మీ సమస్య నాకు పంపిస్తారు, నేను చదువుకొని నేను కాల్ చేస్తాను. ఇందుట్లో నో డౌట్ అట్ ఆల్. వేస్ట్గా కొంతమంది టైం వేస్ట్ చేస్తున్నారని నేను చెప్తున్నాను. మేము భయంకరమైన ట్రబుల్స్లో ఉన్నాము. ఇంకోటి చెప్తున్నాను, ఈరోజు రేపు నేను ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా మీరు, ఎవరైనా ఒకళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడిన తర్వాత పనిచేయండి. నాతో మాట్లాడకుండా మాత్రం పనిచేయద్దు. ఒక్కసారి నాకు కాల్ చేయండి. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, నేను బతకను అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మీకు రిక్వెస్ట్ చేస్తాను, నేను ఒక్కసారి నాతో మాట్లాడండి. నాతో మాట్లాడిన తర్వాత ప్రభువు మీకు నెమ్మది ఇస్తే ఓకే, నెమ్మది లేకపోతే ఆ పని చేద్దురు. కానీ అంత మాత్రం నాతో మాట్లాడకుండా నువ్వు ఆ పని చేసేవంటే నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీకు పరలోక రాజ్యం డైరెక్ట్గా లేదు, ఇంకా కథం కలాస్. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఈ ట్రబుల్ నుంచి నేను బాధపడుతున్నాను, ఈ బంధకం నుంచి నేను బాధపడుతున్నాను, అయ్యో నేను తట్టుకోలేను అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకోండి. నేను మాట్లాడతా, మీతో ఎవరు మాట్లాడరు, నేను మాట్లాడతాను. మీ సమస్య అంతా ఓపిక్గా వింటా. టీవీ ముఖంగా చెప్తాను, నేను మీ సమస్య నేను ఓపిక్గా విని దానికి సరి అయిన సాటి అయినటువంటి సహాయం దేవుని దగ్గర నుంచి అడిగి మీకు చెప్తా ప్రార్థించి. కాబట్టి అనవసరంగా ప్రాణాలు తీసుకోబాకండి, ఒక్కసారి మాట్లాడండి. హల్లెలూయా. అలా కాల్ చేసి పెద్ద పెద్ద ట్రబుల్స్లో ఉన్నటువంటి వాళ్ళు విడుదల పొందాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మీద ఎంత ప్రేమ ఉంది అంటే నిరంతరం మనలను ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు, నిరంతరం కాపాడుతూ ఉంటాడు. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. ఏమని మర్చిపోతామంటే, నిజంగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా, నిజంగా దేవుడు నాకు సహాయం చేస్తాడా, నిజముగా ఈ పెద్ద సమస్య నుండి నేను బయటపడతానా, ఇదే ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ సమస్య అంత భారంగా ఉంటుంది కనుక. దాని నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. ఒకటే నువ్వు చేయవలసింది, అలా పేషెన్సీ నీకు ఉండాలి. దాన్ని భరించేటటువంటి సహనం, దాన్ని భరించేటటువంటి ప్రార్థన, దాన్ని భరించేటటువంటి శక్తి, దాన్ని భరించేటటువంటి ఓపిక ఎప్పుడైతే నీకుంటుందో, నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు పెద్ద సమస్య అని, కానీ దేవుని ముందు అది చాలా ఈజీ. ఎంత పెద్ద సమస్యనైనప్పటికీ కూడా ఆయన సులువుగా తప్పిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో కాపాడే దేవుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంశం ఏంటి? శ్రమలో కాపాడే దేవుడు. అంటే శ్రమ వచ్చింది అంటే ఆయన నేను ఉంటాను అని చెప్పేటటువంటి వాడు. మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనుషులు మనల్ని పలకరించకపోవచ్చు, మనుషులు మనతో మాట్లాడలేకపోవచ్చు, కానీ తన వాక్యము ద్వారా నీకున్నటువంటి సమస్యను జ్ఞాపకం చేసుకొని నిరంతరం కూడా ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనలను సరిచేసేటటువంటి దేవుడు, మనకి కృపించేటటువంటి దేవుడు. నీది ఎంత ట్రబుల్ అయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని దాని నుంచి తప్పించేటటువంటి దేవుడు. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అయ్యా అంటే, ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించాలా. ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది నాయన, ప్రభువా ఈ ఆపదలో ఉన్నాను ప్రభువా. మీరు అంటుంటారు కదా, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలయ్యా, ఎంతసేపు ప్రార్థన చేయాలయ్యా, ప్రార్థన చేస్తానే ఉన్నామయ్యా, అయినా సమస్య పోవట్లేదయ్యా. ఇవి మాత్రం సాకులే మీరు చెప్పేది. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని చేయి విడవడో అన్న సంగతి మీరు మీ మనసులో పెట్టుకోండి. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై బుద్ధి కలుగుటకై వ్రాయబడెను వ్రాయబడెను తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. నేను చెప్పే ఫార్ములా సంఘంలో మీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, పాటిస్తే మీరు సక్సెస్ అవుతారు. ఎలా చెప్పమంటారా? 100 రూపాయలు నీ జేబులో లేనప్పుడు ఎంత? 100 రూపాయలు ఎంత? 100 రూపాయలు. ఏం ప్రార్థన చేసావు నువ్వు? అయ్యా, ఆర్థికంగా కృంగిపోతున్నానయ్యా, నాకేమి లేదయ్యా, రెంట్ అట్ట కట్టాలయ్యా, స్కూల్ ఫీజు అట్ట కట్టాలయ్యా, ఇంట్లోకి సరుకులు ఎలా తెచ్చుకోవాలయ్యా, అప్పులు వాళ్ళకేం సమాధానం చెప్పాలయ్యా. ఓ కన్నీరు కార్చి 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 ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర విని పాపం నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 2,00,000 ఇచ్చాడు, 3,00,000 ఇచ్చాడు, చివరికి 5,00,000 ఇచ్చాడు. ఇచ్చుకుంటూనే పోతూ ఉన్నాడు. 1,00,000 పర్లేదు బాగానే ఉన్నావు, 2,00,000 పర్లేదు బాగానే ఉన్నావు, 3,00,000 రాంగ్లోనూ నీకు గీర పెరిగింది. ఏం పెరిగింది? గీర, గర్వం. అప్పుడేమో గజగజనికి అయ్యగారు కన్నా, అయ్యా వందనాలయ్యా అనడివి, పాస్టర్ వందనాలు, వారిని సౌండే మారిపోయిందే. అప్పుడు అయ్యా ప్రార్థన చెయ్యా, ప్రైజ్ లాడ్ అయ్యా, ఈ వాయిస్ సౌండ్ అంతా షేక్. కాస్త స్థితి బాగుండాలి. ఏం బ్రదర్, ఎలా హౌర్ యూ, ఎలా ఉన్నారు, బాగున్నారో, ఏం కనపడతలేదే, ఈయనకెళ్ళి కనపడాలి ఇంటికాడ. ఒక్కసారి కొట్టిన కొట్టుడు కొడితే మళ్ళీ 100 రూపాయలు కడుకొస్తుంది వ్యవహారం. మొత్తం బ్లాక్. ఏం జరిగిందో తెలియదు. అందుకే అన్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు ఏం చేయాలా? 5,00,000 పోకుండా జాగ్రత్త చూసుకోవాలా. హల్లెలూయా. అర్థమైందా? తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లుగా ఆ జాగ్రత్త లేకే ఈ రోజుని తిప్పలు పడుతున్నావు. అప్పిస్తావు, ఎలా ఇస్తావు నాకు తెలుసు బాగా. నీ డబ్బులైతే ఇవ్వవు. ఏమండి సదానందం గారు, 1,00,000 రూపాయలు మా ఫ్రెండ్కి అవసరం ఉంది, ఇవ్వండి అని అంట. పాపం సదానందం గారు చేబదులు ఇచ్చేస్తాడు. నువ్వేం చేస్తావు? వాడికి 3 రూపాయలు వడ్డీకి ఇస్తావు మధ్యలో ఉండి. ఓకే, నీ డబ్బులే కాదయ్యి. నీకు అక్కడ కక్కుర్తి ఏమొచ్చింది? కక్కుర్తి అంటే తెలుసా మీకు? నేను మన సంఘంలో ఉన్న వాళ్ళకి కక్కుర్తి అంటే బాగా తెలుసు, కొత్త వాళ్ళు తెలిగిపోవచ్చు. కుక్క కక్కి మళ్ళీ దాన్నే తింటది, అది కక్కుర్తి అంటే. కుక్క తన వాంతిని మరలా ఆశించినట్లు, కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్లు అని బైబిల్లో ఉంది. నేను చెప్పేది కాదు. కక్కుర్తి పట్టడం వల్ల సమస్య నీకు వచ్చింది. ఇచ్చేదాన్ని బట్టి ఎప్పుడూ నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నిన్ను ఎలా కాపాడుతున్నాడో నీకు తెలుసు, ఎలా నిన్ను సేవ్ చేస్తున్నాడో నీకు తెలుసు. అయినా నువ్వు మాట వింటే దేవుడు తప్పకుండా నిన్ను సక్సెస్ చేస్తాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప అంటే అర్థం ఏంటి? పశువులకు వచ్చే శోధన నీకు రాలేదు అని, జంతువులకు వచ్చే శోధన నీకు రాలేదు అని, అర్థమైందా? అర్థం కాలేదా మీకు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకోవాలి దాన్ని? జంతువులకు వచ్చే శోధన నీకు రాలేదు. అంటే ఏంటయ్య గారు జంతువులకు వచ్చే శోధన నన్ను అడుగుతారు? ఎద్దుకి గుండెపోటు వచ్చింది, ఆక్స్కి హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోతాయి. అదే నీకు గుండెపోటు, వా గుండెపోటు వచ్చిందిరా అదే 108 టప్పని కొట్టం, అంబులెన్స్ వస్తే పిల్లోటి తీసుకొని వెళ్ళిపోతాను నిన్న హాస్పిటల్కి. నీకు నొప్పి వస్తే చెప్పుకోవడానికి నీకు నోరుంది, మరి పశువులకు లేదు కదా. వాన వచ్చింది, అవి తడుచుకుంటూ తడుచుకుంటూ చెట్ల మీదే ఉంటాయి. నువ్వు చక్కగా వానకు రోగులని దూరతావు ఇంట్లోకి. పశువులకు వచ్చే శోధనే, జంతువులకు వచ్చే శోధనే నీకు వస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే సాధారణంగా మనుషులకు వచ్చే చిన్న చిన్న నీకు వస్తున్నాయి. దానికే ఓ గాబర పడితే ఎలా, భయపడిపోతే ఎలా, బాధపడితే ఎలా. ఇంకొక మాట, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని రాసింది. దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు అంటే నువ్వు ఎంత రెసిస్టేషన్ పవర్ నీకుందో, నువ్వు ఎంత భరిస్తావో, నీకెంత నువ్వు తట్టుకోగలవు, అంత సమస్య నీకు ఇస్తాడు, నీకు మిగతాది ఇవ్వడు. సాధారణంగా నువ్వు సహించేదంతే నీకు ఇస్తాడు. ఇంకొక మాట, తెలివి లేక గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అంటున్నాడు. నువ్వు సహింపగలిగినంతే నీకు ఇస్తాడు. అంతేకాదు, శోధనతో కూడా హౌ టు ఎస్కేప్, అక్కడ నుంచి ఎలా పారిపోవాలి, ఆ సమస్య నుంచి ఎలా పారిపోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, నేను అయ్యగారు, కొత్త అయ్యగారు వచ్చారు, అయ్యగారు ఒక ప్రకటన చేద్దాం అనుకుందాం. బాయ్, మీ సంఘంలో అందరూ కలిసి 10,000 కట్టండాయా, నేను ఒక్క నెలలో మీకు 50,000 ఇస్తాను, 3 నెలలు నెల నెల జీతం ఇస్తాను అని అన్నాడు అనుకుందాం. శోధనది. అదేంటది? నీకు తెలివి ఉండాలా. అయ్యగారు 10,000 ఇస్తే, నేను 10,000 కడితే నాకు 50,000 ఇస్తాను అంటున్నాడు కదా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? తర్వాత నెల నెల 3,000 రూపాయలు ఇస్తాను అంటుంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇచ్చేదేదో ముందే ఇవ్వచ్చు కదా, 10,000 కడితేనే ఎందుకు ఇవ్వాలి? అర్థమవుతుందా మీకు? నువ్వు చైన్ అమ్ముకుంటావు, ఉంగరం అమ్ముకుంటావు, ఒప్పు తెస్తావు, అన్నీ అయ్యగారికి కడతావు. అయ్యగారు ఏం చేస్తాడు? శుభ్రంగా ఎత్తుకొని పోతాడు. చెప్పండి, అవునా కాదా? నీకు ఫస్ట్ తెలివేందంటే, చాలామంది తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారండి. 50,000 కట్టండి మీకు ఉద్యోగం ఇస్తాం అంటారు మహా తెలివితోటి. నువ్వు 50,000 కడితే నీకు ఎలా ఇస్తాడు? ఇప్పుడు అమ్మా ఏం చదువుకున్నావు? బీటెక్ అండి. అయిపోయిందండి. అయిపోయిందా బీటెక్? ఏ బ్రాంచ్ అమ్మా? త్రిబుల్ E అండి. మంచి బ్రాంచే. ఒరు ఎటు తిరుగుతున్నామేంది? త్రిబుల్ E చదువుకొని ఎటు తిరుగుతున్నామేంది? నేనేం చేస్తా? నీకు ఉద్యోగం పెట్టిస్తారా నాకు? నువ్వు 50,000 కడితే తెలివి తక్కువడా? నోటిఫికేషన్ పడకుండా నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? ఎలా ఇస్తారు? ఏదో ఒక క్లర్కో గుమ్మస్తా అయితే చెప్పలేము, పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంది? హోమ్ గార్డు కూడా నోటిఫికేషన్. నువ్వు అప్లై చేయాలా, నువ్వు పెట్టాలా? అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? నీకు తెలివి కావాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు 50,000 కడితే ఆడు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతుండే, నీకు ఉద్యోగం రాకపోతుండే. అయ్యో ప్రార్థన చేయండి, 50,000 కట్టాను, ఉద్యోగం రావట్లేదు. ఇంకేడొస్తుంది నీకు ఉద్యోగం? ఎవడెత్తాడు నీకు ఉద్యోగం? ఆడ పిలిచిస్తానండి అసలే అంత గవర్నమెంట్ అంత డామ్ అయిపోతుంటే. తెలివి ఉండాలా నీకు? బాగా చదువుకో, ఎగ్జామ్స్ రాయి, సక్సెస్ కా, దేవుడిస్తాడు. ఇంటర్వ్యూలో మంచిగా చెప్పు. వాడు లంచం తీసుకోవాలనుకున్నా పరిశుద్ధాత్మాభిషేకం నూనె రాసుకున్నావు కదా, అక్కడ బాగులో లంచం వద్దు, ఏవద్దు, నీ ఉద్యోగాలు తీసుకుంటాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంతటికంటే నిన్ను ఎక్కువగా ఆయన శోధించడు. అంత మాత్రమే కాదు, శోధనతో కూడా తప్పించుకొను మార్గమును నీకిస్తాడు. ఆ తెలివి నీకు లేదు, బుద్ధి నీకు లేదు. ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు ఒక్కసారి వాక్యం చదువుతూ ఉంటండి, నేను అనుభవిస్తూ ఉంటూ నవ్వులుతూ మింగుతూ గంతులేస్తుంటాను. అదే నా ఆహారం, ఇంకా నాకు అంతకుమించి ఆహారం ఏం లేదు. హల్లెలూయా. 91వ కీర్తన 15, 16. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను నా రక్షణ అతనికి చూపించెదను గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. మీ కొరకు నేను ప్రార్థన చేసి దైవజనునికి సమయం ఇస్తాను. మహిమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన మా యేసయ్యా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ దీనదాసుని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నాయన వాక్యము చెప్పబోతూ ఉన్నారు కేఎంజే కుమార్ గారు. మీ అభిషేకం దయచండి నీ దాసునికి. ఇదిగో మా ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఎవరెవరు ఏ వేదనతో, శోధనతో, బంధకముతో, ఇరుకుతో, ఇబ్బందితో వచ్చారు, ఈ ఆవరణము విడిచిపెట్టి వెళ్ళక మునుపే వారికి సమాధానంతో సెలవిప్పించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క కష్టం తొలగించండి నాయన. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. మీ అభిషేకం ప్రతి వారికి దయచేయండి. సాతాన్ని ఓడించండి. పరిశుద్ధుడి వగు తండ్రి, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆత్మకార్యం ప్రతి వారిలో జరిగించి నాయన వారికున్న కష్టాలు, సమస్యలు అయ్యా తొలగించుమని, మీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకోమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తూ, ఈ రోజు నుంచి ఏ శ్రమ వారిని తాకకుండా యేసు నామములో లయమైపోను గాక. మీ అభిషేకం దయచేసి నాయన ముందున్న కార్యక్రమంలో మీ నడిపింపు, మీ అధ్యక్షతను దయచేసి ఇదిగో మా ప్రభువా కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించుమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన అవసరత తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన, వాళ్ళ ఎగ్జామ్స్ కు ముందుకు వెళ్ళేటప్పుడు ప్రార్థన కోసం అడిగినప్పుడు ప్రార్థన చేస్తే ఆ బ్యాచ్ అంతా పాస్ అయ్యారు. బిఎస్సి నర్సింగ్ చెప్పండి, కొడుతుందో చెప్పండి రజిత మాటల్లోనే. కూడి వచ్చిన మీ అందరికి దేవుని నామములో వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను నిమ్స్ హాస్పిటల్లో బిఎస్సి నర్సింగ్ 4th ఇయర్ చదువుతున్నాను. నేను 1st ఇయర్ 2nd ఇయర్ పాస్ అయ్యాము. అలాగే ఇంకా 3rd ఇయర్ అంటే చాలా కష్టం అనమాట. 3rd ఇయర్ సబ్జెక్ట్స్ కానీ అవి చెప్పే మేడమ్స్ కానీ చాలా స్ట్రిక్ట్ అనమాట. మాకు భయం వేసి ఫాస్ట్ గారు మెసేజ్ పెట్టామన్నమాట, ఇలా రిజల్ట్ బ్రదర్ మేము ఎగ్జామ్స్ రాసాం, మేమందరం ఇలా పాస్ అవ్వాలని మేము అందరం కలిసి ఎస్ఎంఎస్ పెట్టాం అనమాట బ్రదర్కి. అది కాకుండా ఇంకా మేము రూమ్మేట్స్ అంతా కలిసి మన చర్చ్ గురించి, సంఘం గురించి, పాస్టర్ గురించి ప్రేయర్ చేస్తామన్నమాట ఎవ్రీ ఫ్రైడే. మేము ఆ వీక్ ఫ్రైడే మేము ఇలా పాస్టర్ గురించి ప్రేయర్ చేసుకున్నాము. మండే రిజల్ట్స్ వచ్చేసింది. మేమే కాకుండా మాతో పాటు అందరూ పాస్ అయ్యారు. అందుకు దేవుని నామాన్ని కొందరు చెల్లిస్తున్నాను. నిమ్స్, కిమ్స్, గ్యాస్ట్రాంట్రాలజీ పిల్లలు, నర్సెస్ అందరూ మన గుడికి వస్తారు. దేవుడు 3 గంటల ప్రార్థన, పిల్లలు వీళ్ళు కూడా 3 o'clock లేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. మన గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 3 గంటలు లేసి ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. ఆ ప్రార్థన అనుభవం ద్వారా దేవుడు వాళ్ళనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా పాస్ చేశాడు. మీరు ఆశీర్వదించబడితే మీ పక్కోళ్ళు కూడా ఆశీర్వదించబడతారన్నది నెరవేరిందా? మీరు ఆశీర్వాదం పొందుకుంటే మీ పక్కోళ్ళు కూడా ఆశీర్వాదం పొందుకుంటారని చెప్పానా? ఫస్టే ఇదిగో ఇక్కడ దేవుడు సాక్షి రూపకంగా ఇచ్చాడు. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు ఎంతమందో టీవీ కార్యక్రమాలకి మీరు సహాయం చేశారు, సహాయం చేస్తూనే ఉన్నారు. మీ కుటుంబం తరపున మన స్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా మీరు ఒక్కసారి స్పాన్సర్ చేయండి. ఎవరైతే స్వస్థత గుడారం యవన పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో, ఈ ప్రక్కన ఒక సర్టిఫికెట్ డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికెట్ కూడా పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో, పాలి భాగస్తులుగా జాయిన్ అయినటువంటి వారి కొరకు ప్రక్కన డిస్ప్లే అవుతున్నటువంటి సర్టిఫికెట్ మీ ఇంటికి పంపిస్తాను కాబట్టి వెంటనే మీ బిడ్డలనో మీ మనమలనో మీ మనమరాండ్రనో మీ కుటుంబ సభ్యులనో ఫ్యామిలీ పార్ట్నర్స్గా మీరు జాయిన్ అవ్వచ్చు కాబట్టి మరి మర్చిపోకుండా వెంటనే ఎవరైతే ఫ్యామిలీ పార్ట్నర్స్గా జాయిన్ అవుతారో వారి కుటుంబాల కొరకు నిరంతరం మేము ప్రార్థన చేస్తాం కనుక ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి నన్ను సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు SMS ద్వారా కానీ లేదా వాట్సాప్లోనైనా సరే మీరు నాకు మెసేజ్ పంపించండి. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. స్వస్థతా గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థతా గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షనల్ మహావిరాస్ మండల్ దగ్గర మాసప్ ట్యాంక్ రోడ్ ఏసీ గార్డ్స్ బస్ స్టాప్ లక్డికాపూల్ హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపతి గారు మీ కొరకు ప్రార్థిస్తారు కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. Our address, Healing Tabernacle Church, Post Box Number 77, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ 5,04,000, ఇండియా. వెబ్సైట్ www.sanjayvempati.org, email sanjayvempati@gmail.com.